హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ వీడియోలో మనం ప్రాడజీ ఫైనాన్స్ ది ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము అసలు డిస్కస్ చేసే కంటే ముందు మీరు వెళ్ళే యూనివర్సిటీకి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారా లేదో చెక్ చేసుకోవడానికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు మీరు వెళ్ళే కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అంటే యూనివర్సిటీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ నేమ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అసలు ఆ కాలేజ్ వాళ్ళ లిస్ట్లో ఉంటే వాళ్ళు మీకు అంటే మీరు ఎలిజిబుల్ అనమాట సో దాని తర్వాత ఫర్దర్గా మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది వాళ్ళు లోన్ ఎంత సో వాళ్ళు కాలేజ్ ఆ కాలేజ్ వాళ్ళ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ ఇయర్లీ ఎంత అవుతుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత ఇస్తారో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట దాన్నే కండిషనల్ ఆఫర్ లెటర్ అంటారు సో అది మీకు ఆఫర్ లెటర్ కండిషనల్ ఆఫర్ లెటర్ మీ మెయిల్లోకి వస్తుంది మెయిల్లోకి వచ్చిన తర్వాత అది ఫోర్టీన్ డేస్ వరకు ఎక్స్పైర్ కాదనమాట సో ఆ ఫోర్టీన్ డేస్ లోపు మీరు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా మీరు కావాల్సి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సో అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెయిట్ లిస్ట్లోకి యాడ్ చేస్తారనమాట సో ఇక్కడ మనకి ఫండ్ ప్రోడక్జీ వాళ్ళు కాదు అంటే ప్రొడక్జీతో పాటు ఫండర్స్ ఉంటారు అనమాట సో వాళ్ళు మీకు ఫండ్ చేస్తారు సో వాళ్ళకి మీరు మ్యాచ్ అయితే మాత్రం ఒక వన్ వీక్ తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది సో మీరు కాలేజ్ మీ కాలేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ టైం పడుతుంది సో మీకు అమౌంట్ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది మీ డీటెయిల్స్ బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది డీటెయిల్ అదే లోన్ అమౌంట్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సో మీకు ఆఫర్ లెటర్ రావాలంటే ఒక ఫైవ్ డేస్ అంటే సెవెన్ డేస్ టైం పడుతుంది వెయిట్ లిస్ట్లోకి యాడ్ అయిన తర్వాత వాళ్ళు మ్యాచ్ అయితే మీకు అప్రూవల్ పంపిస్తారనమాట అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాము ఫస్ట్ నో అప్లికెంట్ లేదా నో కోలాటల్ సో ఇక్కడ మనకి ప్రాపర్టీ అవసరం లేదు అంతే మన ఫ్యామిలీ ఇన్కమ్ అంటే అప్లికెంట్ కూడా అవసరం లేదనమాట సో ఎవరైతే ఇండిపెండెంట్గా మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో మన దగ్గర ప్రాపర్టీ లేదు ఎన్నంతే సరిగ్గా ఫ్యామిలీ ఇన్కమ్ లేదు అనుకుంటే ఈ ప్రోడక్ట్జీ ఫైనాన్స్ అనేది బెస్ట్ ఎందుకు బెస్ట్ అంటే వీళ్ళు మన పాస్ట్ అంటే మన ఫ్యామిలీ ఇన్కమ్ లేదా మన దగ్గర ఉన్న ప్రాపర్టీని చూసి లోన్ అప్రూవ్ చేయరు మన ఫ్యూచర్ని చూసి లోన్ అప్రూవ్ చేస్తారనమాట అంటే మనకి ఇక్కడ మనం ఎంటర్ చేసిన కాలేజ్ ఎలా ఉంది మనం ఎంటర్ చేసిన కోర్సు ఏంటంటే మన కోర్స్ అయిపోయిన తర్వాత మనకి శాలరీ ఎంత వస్తుంది అని ఎస్టిమేట్ చేసి వీళ్ళు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు సో అందుకోసమే ఎవరైతే ఇండిపెండెంట్గా మనం మాస్టర్స్ చేయాలి మన ఓన్గా మనం మనీ తోటి అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఫైనాన్స్ అనేది బెస్ట్ అనమాట ఇదే దీనికి పెద్ద అడ్వాంటేజ్ సెకండ్ మార్జిన్ అమౌంట్ సో ఇక్కడ కొన్ని బ్యాంక్స్లో ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ మనకి టూ ఇయర్స్కి థర్టీ ల్యాక్స్ అవుతున్నాయి అనుకోండి వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు మనం మిగతా ఫైవ్ ల్యాక్స్ మనమే పే చేసుకోవాలన్నమాట సెక్యూరిటీ పర్పస్ కింద బట్ ఇక్కడ అలా కాదు మనకి ఓవరాల్గా ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతున్నాయి అనుకోండి వీళ్ళు థర్టీ ఫైవ్ ల్యాక్స్కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ఒక్కొక్కసారి మనకి ఫార్టీ ల్యాక్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అమౌంట్ ఉంటుంది సో ఇక్కడ మార్జిన్ అమౌంట్ అంటూ వాళ్ళు మనం టెన్ పర్సెంట్ పే చేయాలి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఇస్తారు అలా ఏముండదు ఓవరాల్గా మనకి ట్యూషన్ ఫీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత అవుతుందో ఓవరాల్ అమౌంట్ మనకి మనకి ఇస్తారన్నమాట థర్డ్ ప్రాసెసింగ్ ఫీ లేదా అడ్మినిస్ట్రేషన్ ఫీ సో ఇక్కడ వాళ్ళు మనకి ఫైవ్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తారన్నమాట ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ మనకి చాలా ఎక్కువనే బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లోన్ శాంక్షన్ లెటర్ కావాలంటే కొన్ని బ్యాంక్స్లో ఈ ప్రాసెసింగ్ ఫీ కట్టాకే ఇస్తారు బట్ ఇక్కడ అలా కాదు మనకి లోన్ శాంక్షన్ లెటర్ వస్తుంది మనం ఎప్పుడైతే మన స్టడీ అయిపోయిన తర్వాత మన అమౌంట్ రీపే చేస్తామో అప్పుడు మనకి ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది దాంట్లో యాడ్ అవుతుంది అనమాట ఫర్ సపోజ్ మీది టెన్ ల్యాక్స్ లోన్ అమౌంట్ అనుకోండి సో మంత్లీ మీరు వన్ ల్యాక్ వన్ ల్యాక్ కట్టాలనుకోండి సో మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ టెన్ ల్యాక్స్కి ఎంత అయితే ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది సో ఈ ఫిఫ్టీ థౌజండ్ అనేది దాంట్లో డివైడ్ అవుతుంది అనమాట సో మీరు వన్ మంత్కి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇలా కట్టుకో కట్టుకుంటూ పోవాలన్నమాట సో ఇది మనం ముందు కట్టనక్కర్లేదు మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మన స్టడీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మన లోన్ అమౌంట్ రీపే చేసేటప్పుడు అప్పుడు ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది దాంట్లో యాడ్ అవుతుంది ఫోర్త్ రీపేమెంట్ పీరియడ్ సో కొన్ని బ్యాంక్స్ లో మనకి ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే టైం ఉంటుంది రీ మన లోన్ అమౌంట్ రీపే చేయడానికి బట్ ఇక్కడ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు టైం ఉంటుంది ఒకవేళ మనం ట్వంటీ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్ వరకు కట్టాలంటే అలా ఏం లేదు ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే అంటే మీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మీరు కట్టగలిగితే మాత్రం త్రీ ఫోర్ ఇయర్స్లో కూడా కట్టొచ్చు ఫిఫ్త్ ప్రీపేమెంట్ పెనాల్టీస్ అసలు ఈ ప్రీపేమెంట్ పెనాల్టీస్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం టెన్ ఇయర్ పీరియడ్ టెన్ ఇయర్స్ పెట్టుకోవాలి మన దగ్గర మనీ ఉంటే ఫోర్ ఇయర్స్ లోపే కట్టేసినాం అనుకోండి కొన్ని బ్యాంక్స్ ఆ ప్రీపేమెంట్ పెనాల్టీస్ అనేవి వేస్తాయి అనమాట ఎందుకు తొందరగా కడితే మంచిదే అనుకుంటే ఓన్లీ అది మనకే మంచిది బ్యాంక్ వాళ్ళకి కాదనమాట ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్కువ కడితే అంత ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రీపేమెంట్ పెనాల్టీస్ వేస్తారు బట్ ఈ ప్రాడజీ వచ్చేసి అలా కాదు ప్రీపేమెంట్ పెనాల్టీస్ అనేవి ఏముండవు ఒకవేళ మీరు ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్ పీరియడ్ పెట్టుకున్నా కానీ మీరు ఒక ఫైవ్ ఇయర్స్లో మీ దగ్గర మనీ ఉంటే కట్ చేయవచ్చు అనమాట ప్రీమెంట్ ప్రీ పేమెంట్ పెనాల్టీస్ అనేవి ఏమి ఉండవు సిక్స్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని ఎన్బిఎఫ్సీస్లో లేదా కొన్ని బ్యాంక్స్లో ఎలా ఉంటుందంటే మనం ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనకి లోన్ శాంక్షన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ ఈ ప్రాడజీలో అలా కాదు మనకి ముందే లోన్ శాంక్షన్ లెటర్ పే చేస్తారు అంతకుముందు మనం ఏం మనీ కట్టనక్కర్లేదు కాబట్టి మన ఇంటర్వ్యూకి ఇది ప్రూఫ్గా మన ఫండ్స్కి ఇది ప్రూఫ్గా చూపెట్టుకున్న తర్వాత మనకి అవసరం లేదనుకుంటే ఈ లోన్ శాంక్షన్ అనేది లెటర్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనకి వద్దనుకుంటే తీసేయవచ్చు అనుకో ఇప్పుడు మనము డిస్అడ్వాంటేజెస్ అంటే కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే వేరే బ్యాంక్స్లో మనకి కోఆప్లికెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇండియాలో ట్యాక్స్ కడితే మాత్రం ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ప్రాడజీలో మనకి కోఆప్లికెంట్ అనేది ఎవరు ఉండరు కాబట్టి మనకి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి రావన్నమాట సెకండ్ హై ప్రాసెసింగ్ ఫీ కొన్ని బ్యాంక్స్లో మనకి వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ వరకే ఛార్జ్ చేస్తారనమాట ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఫర్ సపోజ్ మనం ఫార్టీ ల్యాక్స్ తీసుకుంటే దానికి వన్ పర్సెంట్ అంటే ఎంత ఫార్టీ థౌజండ్ బట్ ఈ ప్రాడజీలో వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారనమాట ఒకవేళ మనం ఫార్టీ ల్యాక్స్ తీసుకుంటే టూ ల్యాక్స్ ప్రాసెసింగ్ ఫీ నేను అడ్వాంటేజ్ ప్రాసెస్లో ఏం చెప్పిందంటే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మనం మన లోన్ అమౌంట్ రీపే చేసేటప్పుడు దాంట్లో యాడ్ అవుతుంది బట్ అప్పుడైనా మనమే కట్టాలి కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నట్టే థర్డ్ లోన్ అమౌంట్ ఇన్ డాలర్స్ సో ఇది కొంతమంది అడ్వాంటేజ్ అంటారు కొంతమంది డిసడ్వాంటేజ్ అంటారు సో ఇక్కడ నేను అడ్వాంటేజ్ చెప్తా డిసడ్వాంటేజ్ చెప్తా డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ లోన్ అమౌంట్ డాలర్స్లో ఇస్తారు కాబట్టి మనం రీపే చేసేటప్పుడు ఆ డాలర్ రేట్ అనేది పెరుగుద్ది అంటే ఐఎన్ఆర్లో ఇప్పుడు మనకి ఎయిటీ ఎయిటీ రూపీస్ ఉంది అంటే మనం రీపే మన స్టడీ అయిపోయి మనం రీపేమెంట్ చేసి లోపు మనకి హండ్రెడ్ అయినా కావచ్చు వన్ టెన్ అయినా కావచ్చు సో అప్పుడు మనం ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసుకుంటే మనం ఎక్కువ కడుతున్నట్టే కదా ఇదే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ప్రాడక్టీలో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది వేరే ఎన్బీఎఫ్సీ షో అయితే లెవెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ మన దగ్గర మన గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గర మనీ ఉంటే తొందరగా కట్టేసినాం అనుకోండి అంటే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కట్టేసాము అనుకోండి కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి అంత చార్జెస్ అనే బడవుంటాం అంటే అంత ఎక్కువ అనేది పడదనమాట ఈ ప్రోడజీకి ఫిజికల్ గా బ్యాంక్స్ బ్రాంచెస్ అనేవి ఏమి ఉండవు మనం ప్రాసెస్ మొత్తం ఇంట్లోనే కూర్చొని అప్లై చేసుకుంటే మనకి టెన్ డేస్లో లోన్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది నేను ఆల్రెడీ నాన్ కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి అండ్ అంతే నాన్ కొలాటరల్ లోన్కి కొలాటరల్ లోన్స్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ హెచ్డిఎఫ్సి క్రెడెల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి వీటన్నిటి గురించి సెపరేట్ సపరేట్గా వీడియోస్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా నేను అంతే ఐ బటన్లో కూడా పెడతా వెళ్ళి చూడండి ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసిరంటే ఈ వీడియో నుంచి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో So this is about the today's video thanks for watching thank you for your love and support